హలో ఫ్రెండ్స్ నేను మీరు అహమద్ పాషా వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్ ఒక జోక్ అండి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇంతకంటే పెద్ద జోక్ అనేది మీరు ఇప్పటివరకు వినుండరు ఈ జోకు ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది కొంచెం జాగ్రత్తగా మీరు వింటే నిజంగా పడి పని నవ్వుతారు ఏందా జోకు ఒక్కసారి ఇక్కడ చూడండి ఈ జోకు ఎవరు వేసిర్రు అంటే ముగ్గురు మొదటిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఈయన టీడీపీ పార్టీ ఎంపీ దాని తర్వాత ఇదే జోకుని కంటిన్యూ చేసింది ఎవరంటే జనసేన పార్టీ ఎంపీ ఈయన వచ్చేసి మన బాలశ్వరి గారు దాని తర్వాత ఈ జోకుని ఇంకా బాగా పండించింది ఎవరు అంటే నాగబాబు గారు ఎవరు జనసేన పార్టీ నాగబాబు గారు ఏంటి జోకు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ ఏంటి అంటే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్ర సమస్యలన్నీ పార్లమెంట్లో లేవ లేవనెత్తుతామని చెప్పేసి ఒక మంచి మాట అన్నాడు ఎవరు శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు మీరు పార్లమెంట్లో లేవనెత్తాలి ఏంది పెద్ద సమస్య అంటే ప్రత్యేక హోదా సరే ఇక్కడ చూద్దాం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అన్ని సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతామని టీడీపీ ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు ఓకే ఆదివారం ఢిల్లీలోని పార్లమెంట్లో జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు అమరావతి పోలవరం ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా పార్లమెంట్లో గలం వినిపిస్తాం మగడు మంచి పనిచేస్తున్నావు సరే నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్రంలో విడుదల చేస్తున్న శ్వేతపత్రాలను కూడా పార్లమెంట్లు పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తాం ఓకే ఆర్థిక పరిస్థితి పైన మాట్లాడతాం అని శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు సరే ఈ బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ చూద్దాం ఐదేళ్లలో చేసిన తప్పులు బయటికి వస్తాయన్న భయంతో వైఎస్ఆర్సిపి ఢిల్లీలో ఆందోళనకు తలబెట్టిందని విమర్శించారు అంటే ఐదేళ్ల పాలనలో చేసిన ఏదైతే ఉన్నాయో తప్పులు అవి బయటికి వస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో తప్పులు చేసిండంటే ఆ తప్పులు బయటకు వస్తాయని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయబోతున్నారని చెప్పేసి గౌరవనీయులు పూజ్యులు అనేటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్తున్నారు దాని తర్వాత ఇంకో మాట అన్నాడు ఈ మాట విని మీరు నవ్వుకుంటారు ఏంది ఆ మాట చూడండి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి కానీ ఢిల్లీకి రావడం ఏంటని ప్రశ్నించారు రాష్ట్రంలో సమస్యలు ఉంటే శాంతి భద్రతలు మీరు అసెంబ్లీలో మాట్లాడుకోవాలి ఢిల్లీకి ఎందుకు రావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు అన్న రెండు మూడు మాటలు మాట్లాడిండు ఆయనకి రెండు మూడు సమాధానాలు మనం ఇవ్వాలి కదా మనం ఊకుంటాం సరే ఏంది సమాధానాలు మొదటిగా నేను శ్రీకృష్ణదేవరాయలు గారికి ఒక చిన్న డౌట్ అడుగుతాయిందంటే ఢిల్లీకి రావాలి అంటే ఏమైనా స్పెషల్గా వీసా తీసుకుని వచ్చే అవసరం ఉందా ఢిల్లీ అంటే భారతదేశ రాజధాని ఢిల్లీకి రావాలి అంటే ఏమైనా స్పెషల్ వీసా అవసరమా ఏ సామాన్యులు లేదా రాజకీయ నాయకులు లేదా ఏదన్నా గలం వినిపించడానికి లేదా ధర్నాలు చేయడానికి ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఢిల్లీకి రాకూడదా తప్ప అదేమైనా రాజ్యాంగం ప్రకారం అదేమన్నా తప్ప దానికి ఏమైనా శిక్ష ఉందా ఇది ఒకటి రెండో విషయము మన దేశంలో సమస్య ఉంటే మన రాజధానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలి బంగ్లాదేశ్కో పాకిస్తాన్కో లేదా వేరే బార్డర్ దాటి వెళ్ళేసి అక్కడికి వెళ్ళాలా మన రాజా మన రాజానికే పోయేది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎవడూ వినిపించుకుంటలేడు అధికారులు మూగబోయర్రు అధికారం మూగబోయింది ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ మూగబోయింది అక్కడ అత్యాచారాలు మర్డర్లు మానభంగాలు చిన్నపిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటుంది ప్రభుత్వం ఇక్కడ ఎవ్వరూ వినిపించుకో కొనేటోడు లేడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోతున్నారు అది కూడా మీకు ఢిల్లీకి కూడా రాకూడదు అంటే అంటే ఓన్లీ ఇప్పుడు టీడీపీ పార్టీ మాత్రమే ఢిల్లీకి వెళ్ళొచ్చు అంటారు ఆంధ్రప్రదేశ్ నుంచి అంతే కదా మేము ఎవరం వెళ్ళకూడదు అదేనా సరేగా మీరు చెప్పిందే నమ్ముదాం ఇక్కడ ఇంకో మాట ఏంది శ్వేతపత్రాలు ఏదైతే ఉందో అది పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తాము అదేంది శ్వేతపత్రాలు మరి అసెంబ్లీ దృష్టికి తీసుకురావాల్సింది మరి నువ్వు ఎందుకు ఢిల్లీకి తీసుకుపోతున్నావు అరే నువ్వేమో ఢిల్లీకి పోవచ్చు తీసుకొని మరి ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారు పోవద్దు ఏంది మాట నాకు అర్థం కాదు సరే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారు చెప్పింది ఏంటంటే ఇలా అంటున్నాడు ఏమని అంటే ఆయన అమరావతి పోలవరం ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా పార్లమెంట్లో గలం విపుతాం అంటున్నావు కదా ఈ గలాలల్ల ఇంకో గలం మొట్టమొదటి గలం ఏంది ప్రత్యేక హోదా ఇది మాట్లాడు శుద్ధం శుద్ధం ఎందుకంటే మంచిగా చెప్పినాం అందులో తప్పేం లేదన్న మంచిగా చెప్పినాం మొగోడివి తప్పు కానీ ఇందులో ప్రత్యేక హోదా అన్నది చేయి శుద్ధం మోదీ గారు బెల్ట్ తీస్తాడు అది కథ ఆర్జయ్ ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే అక్కడ ఏమంటారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వానికి రెండు కాళ్ళు ఒక కాలు వచ్చేసి నితీష్ కుమార్ రెండో కాలు వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ దగ్గర పవర్ ఉంది మరి మీరు ప్రత్యేక హోదా నితీష్ కుమార్ అడుగుతున్నాడు నితీష్ కుమార్ వాదిస్తున్నాడు మాకు ప్రత్యేక హోదా కావాలి మాకు బీహార్ రాజ్యానికి అని చెప్పేసి రాష్ట్రానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అడగలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు ఇందులో తప్పేవరిది ఎందుకు అడుగుతలేరు మీరు ఎన్ని మాట్లాడలేరు సరే అన్ని బాగున్నాయి పోలవరం విశాఖ అన్ని బాగున్నాయి ప్రత్యేక హోదా ఎక్కడా ప్రత్యేక హోదా ఒక్కటి వస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి ఎక్కడ మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు మాకు డబ్బులు అయిపోయినాయా డబ్బులు ఇవ్వండియా అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడగక్కర్లేదు మంచిగా రాష్ట్రానికి బిజినెస్ అన్నీ వస్తాయి వద్దన్నా వస్తారు ఎందుకంటే స్పెషల్ ప్యాకేజ్ ఉంది కాబట్టి స్పెషల్ హోదా ఉంది కాబట్టి అది ఎందుకు అడుగుతలేరు మీరు ఇది ఒక జోకు ఎవరేశ్వరు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు దీని తర్వాత పెద్దన్న ఇంకో జోకిండి ఇక్కడ చూడండి ఎవరైనా అంటే అఖిలపక్ష భేటీలో ప్రజా సమస్యలు ఎందు సమస్యలు ఎందుకు అఖిల భక్ అఖిలపక్ష భేటీలో ప్రజా సమస్యలు ఎందుకు మాట్లాడిర్రు అని చెప్పేసి గౌరవనీయులు మన ఎవరు జనసేన ఎంపీ అనేటువంటి బాలశౌరి గారు అంటున్నారు అఖిలపక్ష భేటీలో ప్రజా ప్రజా సమస్యలు మాట్లాడడం చట్టరీత్యా నేరమా అన్న అదేమైనా కాన్స్టిట్యూషన్ లో ఏమైనా రాసుందా అఖిలపక్ష సమావేశాలలో ప్రజా సమస్యలు మాట్లాడకూడదని అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నువ్వు మాట్లాడే మాటల్లో జనసేన పార్టీ పేరు ఆల్రెడీ యాడో ఉంది ఇంకా ఎడికో దిగుదారుస్తున్నావు ఏమన్నాడు ఒక్కసారి చూడండి ఏమంటాడు అఖిలపక్ష సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ ఎంపీ బాలశౌరి అన్నారు ఎందుకు లేదే అన్ని పక్షాలు ఉన్నది ప్రజల కోసమే అసెంబ్లీలు ప్రజల కోసమే పార్లమెంట్లు ప్రజల కోసమే ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజల కోసమే ముఖ్యమంత్రులు ప్రజల కోసమే ప్రధానమంత్రి ప్రజల కోసమే రాష్ట్రపతి గారు ప్రజల కోసమే అందరూ ఉన్నది ప్రజల కోసమే అయినప్పుడు అఖిలపక్షం గురించి అఖిలపక్షంలో ప్రజల గురించి మాట్లాడద్దు అంటే ఇది ఆయన కొత్త చట్టం తీసుకొచ్చినవా లేదా పవన్ కళ్యాణ్ ఆయన చదివిన పుస్తకాలలో ఆయన ఏమైనా చదివిండా ఒకసారి మాకు చెప్పరాదే అదే మేము కూడా నేర్చుకుంటామే అందులో తప్పేమని చెప్పు ఇది అన్నారు అఖిలపక్ష భేటీలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో చిన్న పార్టీల ఎంపీలు మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్టు చెప్పారు ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గలమెత్తుతామన్నారు రోడ్లు తాగునీరు విద్య పోలవరం అమరావతి అంశాలను లేవనెత్తుతామని చెప్పారు నేను ఇది ఇంకో విషయం సరే ఆయన అమాయకత్వము లేదంటే చదువు అది పక్కన పెట్టేస్తే ఇంకో విషయము ఇది కూటమి కాదు కూటమైనప్పుడు ఈయన వేరే రకంగా మాట్లాడతాడంట ఎవరు టీడీపీ అయినా జనసేన అయినా ఇంకా వేరే రకంగా మాట్లాడతాడంట ఇదేంటి వీళ్ళు వీళ్ళు కూటమి కదా కలిసి ఉన్నప్పుడు కూటమిలాగానే ఉండాలి కదా వీళ్ళు వేరే వేరే పార్టీలాగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళలో వీళ్ళకి కరెక్ట్గా లేవా రిలేషన్లు ఇది ఒక డౌట్ వస్తున్నది బాలశౌరి గారు దీని గురించి కూడా ఆలోచించాలి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మన నాలిక మన నాలిక మనకు శత్రువు రెండు 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 చోట్ల చదువు ఒకటి మనం చెప్పే మాటలు ఆ మనం మాట్లాడే మాటల వల్లనే మనకి ఇజ్జత్ వస్తుంది ఇజ్జత్ పోతుంది ఈ రెండు కూడా మాటల వల్లనే జరుగుతుంది రెండో విషయం ఏంటంటే టేస్టు బిర్యానీ చూడగానే బిర్యానీ తినాలనిపిస్తుంది స్వీటు తినగానే స్వీటు నాలుగా లావు తయారవుతారు అందుకే కొంచెం నాలుగైదు కంట్రోల్లో పెట్టుకుంటే అన్నీ బాగుంటాయి దాని తర్వాత చిట్ట చివరికి అసలు మెయిన్ హీరో సినిమా మెయిన్ హీరో ఎవరయ్యా అంటే మన మన జనసేన జనసేన నాగబాబు గారు ఈయన ఒక మాట అన్నాడు శాంతి భద్రతలు నాశనమయ్యాయి అంటున్నారు శాంతి భద్రతలు నాశనమయ్యాయి అంటున్నారు అని చెప్పేసి అన్న చెప్తున్నాడు సరే ఇక్కడ చూసుకుంటే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నాడు అంటున్నారంట శాంతి భద్రతలు నాశనమయ్యాయి అంటున్నారు అని చెప్పేసి బాధపడుతున్నాడు నాగబాబు గారు నేను నాగబాబు గారిని ఓ విషయం వాడుతా ఏంటంటే అన్న నువ్వు ఏమన్నా మార్స్ మీదనో లేదంటే చంద్రగ్రహణం మీదనో లేదా వేరే గ్రహాలల్లో ఉండి రోజు వచ్చినావా ఆంధ్రప్రదేశ్కి అంటే నీకు నాశనం అయినాయి అని చెప్పేసి నీకు తెలవదా శాంతి భద్రతలు ఇన్ని రోజులు ఏడమనుకున్నావే కొంచెం మాకు అర్థమయ్యే చెప్పరా అదే మాకు మేము కూడా అంటే అర్థం చేసుకుంటాం చేసుకుంటాము రోజులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సంఘటనల గురించి నీకు అసలు అవగాహనే లేదా అంటే ఎలక్షన్ల తర్వాత మనం రెస్ట్ తీసుకున్నావా అది కూడా చెప్పు సరే ఇక్కడ చూస్తే ఏందో కథ సరే మనం చదివి దాని తర్వాత వేసుకుందాం ఇక్కడ చూడండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కా కాకముందే వైఎస్ఆర్సీపీ నేతలు శాంతి భద్రతలు నాశనం అవుతున్నాయి రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ మాట్లాడుతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు నెల రోజులు కూడా గడవలేదు అప్పుడే శాంతి భద్రతలు నాశనము రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారని చెప్పి బాధపడుతున్నాడు నాగబాబు గారు నేను నాగబాబు గారికి ఒక విషయం చెప్తా ఏంటంటే అనను అవన్నీ బాధనే బాధపడుతున్నావు కానీ ఈ నెల రోజులలో రాష్ట్రం రావణ కష్టమైపోయింది ఐదు నెలల పాపే ఐదు నెలల పాప విజయనగరంలో ఐదు నెలల పాప ఐదు అంటే మనం ఎత్తుకొని తిరిగే పాప ఆ పాప ఎ ఎట్లా నేనేం చెప్పని చెప్పు నీకా అర్థం కాదా చెప్పకపోతే నాకా అసలు చెప్పాలంటేనే అది రోత అట్లాంటి సంఘటన అది నేనేం చెప్పను నీకు మొత్తం నీకు గడ్డం నిలిచింది నెత్తి నిలిచింది కానీ రావాల్సిన చోట కొంచెం బుద్ధి రాకపోయా నీవు నాశనమైందా శాంతి భద్రతలు అడుగుతావా అని నీకు తెలవదా అందుకే అంటారు అంటే మీ తమ్ముడు చాలా పుస్తకాలు చదివాడు నువ్వు అట్లీస్ట్ రోజు పేపర్ చదువు ఏముంది చెప్పందు చూసుకుంటే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక కనీసం మూడు నెలల సమయం కూడా ఇవ్వకుండా ఏంటి కాట్లా కుక్కల్లా మీద పడుతున్నారని వాళ్ళకి యాంటీ రెబిస్ ఇంజెక్షన్ వేసి సైలెంట్గా కూర్చోబెడతామని వ్యాఖ్యానించారు అంటే కనీసం మూడు నెలలు టైం ఇవ్వాలి టైం ఇవ్వకముందే కాట్ల కుక్కలంట మరి కాట్లా కుక్కలు అంటే ఏందో సరే ఆయనకు స్పెషల్గా ఏమో కానీ కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు వైసీపీ వాళ్ళని కుక్కలు అంటున్నాడు వీళ్ళకి రేబీస్ ఇంజక్షన్ ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నాడు సరే మొన్నటి దాకా నువ్వు అపోజిషన్లో కూర్చున్నావే సరే ఇక నీ బాధ ఎందుకు పక్కన పెడితే అపోజిషన్లో కూర్చున్నావు దాకా నువ్వు ఏది వర్లినా ఏది వాగినా కూడా సరే ఇప్పుడు ఎలక్షన్ల టైము ఆయన ఈయన మీద ఈయన ఆయన మీద వాగడం కామన్ అని చెప్పేసి మనం కూడా పట్టించుకోలేదు ఇప్పుడు అధికారంలో ఉన్నావు కదా కొంచెం ఈ నాలుగైనా కంట్రోల్లో చేసుకోరాదే ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూడా నువ్వు ఇట్లా గలీజుగా నువ్వు మాట్లాడితే ప్రతిపక్షంలో ఇంకెంత గలీజుగా మాట్లాడతాడు మళ్ళీ సైనిక్స్ మీ సైనిక్స్కి ఏం నేర్పిస్తున్నావు ఇదేనా నేర్పించేది నీకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అవగాహన లేదా వచ్చిన ఒకరోజు ఏదో సొల్లు మాట్లాడాలి కాబట్టి ఏదో కుక్కలు ర్యాబీస్ అని ఒక డైలాగ్ చెప్పి అన్ని ట్విట్టర్ హ్యాండిళ్లలో మొత్తం వైరల్ అయిపోయి మొత్తం యూట్యూబ్లో ఫేస్బుక్లో వైరల్ అవ్వాలని చెప్పేసి నీ ప్రయత్నం ఎందుకంటే నేను చూస్తోలు లేడు కాబట్టి నీ ప్రయత్నం నీది కాకపోతే నేను ఒక విషయం చెప్తా ఏంటంటే నాలిక ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి పదవిలో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి ఆ బాధ్యత నీకు లేదా మీ నాయకులకి లేదా అసలు మీ నాయకుడు అయితే బాలశౌరి గారు అయితే అసలు ప్రజా మీద అక్కడ ఏంది అని చెప్పేసి అంటున్నాడు మరి ఎక్కడ మాట్లాడు బాత్రూంలో మాట్లాడుకుంటారా ఇద్దరు కూర్చొని ఆ మాత్రం ఇంగితం లేకుండానే లీడర్లు అయిపోయారు నువ్వేమో నోటికి కంట్రోల్ లేకుండా నువ్వు ఏది పడితే అది ఇంకా ప్రతి ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకుంటున్నావు నువ్వు అంటే ఇంకా పవర్లకు అనుకుంటున్నావు ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయినాయి మొత్తం యాడికాడికి మటాష్ అయిపోయింది మ్యాటర్ ఇప్పుడు మీ తమ్ముడే ఉప ముఖ్యమంత్రి అది కూడా నీకు తెలుసు తెలియదు అయినా కూడా నీలో ఎట్లాంటి మార్పు లేదు అండ్ మార్పు ఇప్పుడు సామెతలు నాకు జనరల్గా ఆ టైంకి రావు కానీ ఒక చిన్న సామెత నాకు గుర్తొచ్చింది ఇప్పుడే కుక్కతో ఒక వంకరా అని చెప్పేసి ఒకటి అంటారు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అంతే నువ్వు పాలకపక్షంలో కూడా ఉన్నా కూడా అంతే రెండవ విషయము కుక్కని తీసుకొచ్చి బంగారపు సింహాసనం మీద కుక్క కూకోబెట్టినా కూడా అది అన్నీ ఉత్సవం వస్తుంది ఎందుకంటే అది కుక్క చేసే పనే అది ఎందుకంటే దానికి వేరే ఏం రాదు ఇది బంగారం సింహాసనం ఈ మంచిగా కూర్చోవాలి రాజులాగా ఉండాలి అని ఆలోచించదు మంచిగా దొరికింది సల్లగా ఉందని చెప్పి అది ఉత్సపచ్చిపోద్ది అట్లా పరిస్థితిని పరిస్థితినిది ఇదా అధికారంలో ఉన్నవాడు ఎంత జాగ్రత్తగా ఎంత మర్యాదగా మాట్లాడాలి ప్రజల ప్రజల్ని ఎట్లా ఆదుకోవాలి అవును రాజకీయ రాజకీయాల వల్ల ఆంధ్రప్రదేశ్లో పాపం చిన్నారులు అమ్మాయిలు చిన్నపిల్లల మీద ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఇవి జరగకూడదు వీటిని ఆపాలి అని చెప్పేసి నువ్వు మాట్లాడు నువ్వు మొగోడివి అవును హత్యా రాజకీయాలు జరుగుతున్నాయి ఇవి జరగకూడదు సరే హత్య రాజకీయాలు అనకపోతే అనకపోతే ఇవి నార్మల్ హత్యలు జరుగుతున్నాయి ఇవి జరగకూడదు ఇట్లాంటివి జరిగితే మంచిది కాదు రాష్ట్రానికి అని చెప్పేసి నువ్వు మాట్లాడు నువ్వు మొగోడివి అది కానీ అసలు శాంతి భద్రతలు నాశనం అవుతున్నాయా అని చెప్పేసి నువ్వు ప్రశ్నిస్తే నేను ఒకటే విషయం ఏంటంటే ఇక మంచిగా నువ్వు ఎవరు దొరికితే ఆడ హారతిచ్చి దేవుణ్ణి ప్రార్థించాలి నాగబాబు గారికి ఇప్పుడైనా సరే ఏదో ఒక కొంచెమన్నా ఈ తండ్రి అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించుకోవాలి ఇంకేం చేయలేముగా మేము ఏం చేయలేము ఎందుకంటే ఎవరు ఏం తప్పు చేసిండో లేదా ఎక్కడ ఏం తప్పు జరిగిందో తెలియదు కానీ మీకైతే అభి అధికారం వచ్చింది అధికారం అనేది ఐదేళ్ళు శాశ్వతం భారతదేశంలో అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని మళ్ళీ రివర్స్ తీసుకోవడానికి అవకాశాలు లేవు చాలా తక్కువ ఉన్నదే ఒకటి ఒకటి అవకాశాలు ప్రజల చేతుల్లో మాత్రం లేవు అట్లాంటప్పుడు ఐదేళ్ళు మీరే పాలించాలి వేరే దారే లేదు కాబట్టి మీరు ఏ సొల్లు చెప్పినా కూడా వినాలి వేరే దారి లేదు తప్పకుండా ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడడం ఆపేయండి ఈ వీడియోని వైరల్ చేయండి ఈ వీడియోని వైరల్ చేసే పద్ధతులు రెండు ఒకటి మీరు ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయాలి రెండు మీ మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో అనేది పంపించాలి వీడియో మీకు నచ్చితే మన కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్